కరీంనగర్ జిల్లా కోట్ల నరసింహులపల్లిలోని శివాలయం మహత్తర ఆలయంగా ప్రసిద్ధి పొందింది ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ఈ గ్రామంలో శివాలయం పానవట్టంపై నాణ్యంతో కొడుతుంటే సరిగ్గా మపధనిస ధ్వనులు వినిపిస్తాయి అప్పుడప్పుడు సూర్యకిరణాలు ఈ ఆలయంలోని శివలింగాన్ని తాకుతూ ఉంటాయి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ఆలయాన్ని వేములవాడ చాళుక్యులు నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు వందేళ్ల కిందటే ఈ గ్రామంలో ముప్పై ఆరు దేవాలయాలు ముప్పై ఆరు నీటి కుంటలు ఉండేవని గ్రామ పెద్దలు చెబుతున్నారు నందగిరి కోట్ల నరసింహపల్లెలో వెలిసినటువంటి వీరభద్రస్వామి ఆలయము ఒక వీరభద్రస్వామి మరియు తర్వాత రాజరాజేశ్వర స్వామి ఈ మల్లికార్జున స్వామి మూడు మాత్రం ఇవి ఎనిమిదవ శతాబ్దం లోపల కాకతీయుల కాలం లోపల నిర్మించినటువంటి దేవాలయాలు ఇవి అప్పటి నుంచి కూడా యథావిధి పురాతనమైనటువంటి దేవాలయం ఇక్కడికి ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వస్తూ ఉంటారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంది అంటే ఈ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రాణమట్టంపై మనం కైన్తోని మనం సౌండ్ చేసినట్టుంటే అది సప్త స్వరాలు వస్తాయని పూర్వీకులు చెప్పారు అదేవిధంగా మేము కూడా అయితే దాని గురించి కూడా చూడడానికి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు తర్వాత ఈ ఊరంతా కూడా గుట్టలతో కూడినటువంటి ప్రదేశము ఇక్కడ మరియు నరసింహస్వామి లక్ష్మీ స్వామి ఆలయం కూడా ఉన్నది గుట్ట